வதுவை வார்த்தையுள் ஏறு பாய்ந்ததும் மாயமாவினை வாய்ப்பிழந்ததும் மதுவை வார்குழலார் குறவை பிணைந்த குழகும் அது இருவுது என்ன நாவன என் முதுவையமுதல்வாதையது தலை பெய்வனே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. వెనుకటి పాశ్వరంలో భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టి పెరిగినటువంటి విధానాన్ని, భారత యుద్ధాన్ని చేసి పాండవులను రక్షించినటువంటి ఆశ్రిత రక్షణ మొదలైనటువంటి విషయాలను అనుభవించారు ఆళ్వార్లు. ఇక రెండవ పాశ్వరంలో భగవంతుని యొక్క మూడు విధములైనటువంటి రక్షణ విశేషాలను తెలియజేస్తున్నారు. ముందుగా పాశురమును అనుసంధానం చేసుకుందాం. వధువై వార్తయిలేరుపాయిందతుం మాయా మావినై వాయ్ పిళందతుం మధువై వార్ కుషలార్ కురవై పిణయంద కుడకుం అతు వితు వితు ఎన్నలావన వల్ల ఎన్నయు సేఖైనై వినైకుం మధువయ్య ముదల్వా ఉన్నయ్యందు తలై పేయవనే ఆళ్వార్ తిరువడిగలే శరణం. వతువై వార్తయుల్, వివాహము అనేటటువంటి ప్రసంగంలో ఏర్పాయిందతువం, ఏడు ఎద్దులతో పోరాడి సంహరించినవాడు, మాయం మావినై కృత్రిమమైనటువంటి అసురావేశం కలిగినటువంటి కేసి అను పేరు కలిగిన గుర్రం రూపంలో ఉన్న రాక్షసుని యొక్క వాయు పిళందతుం, నోటిని చీల్చి పారవేసినటువంటి విధమును, మతువయ్యవార్ కులార్ తేనకారేటటువంటి అందమైనటువంటి కోశములు కలిగిన అందమైన గోపికలతో, కురవై పిణైందు కుహుం రాసక్రీడలను నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన, అతువితు వితు ఎదు అది ఇది ఏది అనేటటువంటి ఎల్లనావనల్లా చెప్పదగినది ఏమీ లేనట్లు ఉన్నటువంటి, ఉన్సైఘై నీ దివ్య చేష్టితములు నీ లీలలు ఎన్నైనై వినైకుం నన్ను బాగా బాధించుచున్నవి, వయ్యం ముదం ముదముదల్వా జగత్తంతటికీ కూడా ప్రథమ కారణభూతుడైనటువంటి ఓ స్వామి ఉన్నయ్యం తలైపేహం నిన్ను ఎప్పుడు కదా నేను పొందగలను అని ప్రార్థిస్తున్నారు. ఈ పాశురంలో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా అవతరించి తన యొక్క శేషత్వము, తన యొక్క శేషిత్వము, ఆశ్రిత సంరక్షణత్వము, పరాత్పరత్వము అనేటటువంటి కళ్యాణ గుణముల యొక్క వైభవాన్ని ఆస్వాదించుతున్నారు. అంటే యశోదాదేవి యొక్క అన్నగారైనటువంటి కుంభదామిని యొక్క కుమార్తె నప్పిన్న పిరాటి, ఆమె శ్రీకృష్ణునికి స్వయాన మేనమామ కూతురు. కాబట్టి శ్రీకృష్ణుని మేనమామ కుమార్తె అయినటువంటి నప్పిన్నను పొందటం కోసం ఈ పాశురంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషాలను ఆస్వాదిస్తున్నారు. అంటే కుంభదామని యొక్క కుమార్తె అయినటువంటి నప్పిన్నకు వివాహం చేయటం కోసం ఆయన స్వయంవర పరీక్షలను నిర్వహింపచేయాలని అనుకున్నాడట. అందులో మొట్టమొదటిది ఏడు బలమైనటువంటి ఎద్దులను లొంగదీసుకుని సంహరించుట, రెండవది కామాక్షి ఆలయంలో ఉన్నటువంటి కొలనులో రెండు
శంఖువుల మధ్య పడుట. మూడు, కుంభ నృత్యనము నృత్యము చేయుట పరిగణనలోకి తీసుకొని స్వయంవరాన్ని ప్రకటించాడట. ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క మృదుత్వాన్ని, ఎద్దుల యొక్క క్రౌర్యాన్ని తలుచుకుని ఆళ్వార్లు మిక్కిలి బాధిరపడ్డారట. అంటే అందుకే పాయందతుమం పడిపోవుచున్నాను అంటున్నారు. కానీ ఈ విషయంలో శ్రీకృష్ణ పరమాత్మకి చల్లని సరస్సులో వచ్చి పడ్డట్టు అయినదిట. ఎందుకంటే ఎద్దులను జయించినట్లయితే ప్రియురాలను చేజుక్కునేటటువంటి ఆనందాన్ని పొందవచ్చు అని ఆళ్వార్ల యొక్క భావన. అంటే పరమపదంలోనే ఉన్నటువంటి మహిషిలలో ఒక ఆవిడైనటువంటి నీలాదేవియే నప్పిన పిరాటి. ఈ భూలోకంలో కుంభధామన కుమార్తెగా అవతరించింది. అంటే మేనమామ కూతుర్ని పెండ్లియాడుటకై లోకంలోని పురుషులందరూ కూడా ఎగబడతారు కదా, అదేవిధంగా శ్రీకృష్ణుడు యొక్క ప్రయత్నాన్ని మనకి ఇక్కడ ఆళ్వార్లు చాలా చక్కగా తెలియజేయుచున్నారు. అంటే ఇక్కడ బలమైనటువంటి ఏడు ఎద్దులను లొంగదీసుకొనటం అనేటటువంటిది, శ్రీకృష్ణ పరమాత్మ ఇంతటి చిన్నవాడు, ఎద్దులు చూసినట్లయితే అంత బలిష్టమైనటువంటివి, ఇది ఎట్లా సంభవము అని ఆళ్వార్లు కడుపు పిసుక్కున్నారు అని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మాయం మావినై వాయ్ పిళందదు, అసురావేశం కలిగినటువంటి ఒకనొక గుర్రం కేసి అనేటటువంటి ఒక రాక్షసుడు శ్రీకృష్ణుని మీదకు వేగంగా రావడంతో గ్రహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దాని యొక్క నోటిని చీల్చివేసి ఆ గుర్రం రాక్షసుని సంహరించాడట. ఏ విధంగానైతే లోకంలో చిన్నపిల్లలు ఎక్కడైనా ఒక చిన్న రంధ్రం కనబడితే అందులో చేయి పెట్టినట్లుగా పిల్లవాడైనటువంటి శ్రీకృష్ణుడు కూడా ఈ గుర్రం నోటిలో చేతిని పెట్టడం జరిగిందిట. ఎప్పుడైతే గుర్రం నోట్లో చేయి పెట్టాడో చేయి పెద్దది అవటము, గుర్రం యొక్క నోరు చిన్నదవటంగా మారిందిట. ఆ విధానాన్ని ఇక్కడ భగవంతుని యొక్క పరాత్పరత్వాన్ని ఇక్కడ మనకి పరత్వాన్ని తెలియజేశారు ఆళ్వార్లు. వ్యాధిత వ్యాధితాస్యో మహారౌద్ర సోసుర కృష్ణబాహున నిపపాతద్విధాభూతో వైద్యుతేన యదాద్రుమ అని విష్ణుపురాణంలో ఒక పిడుగుపడినటువంటి చెట్టు ఏ విధంగానైతే రెండుగా చీల్చుకుంటూ మాడి నాశనం అవుతుందో అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేయి తగలటంతోనే ఆ కేసి అనేటటువంటి రాక్షసుని యొక్క నోరు రెండుగా చీలి అతడు సంహరింపబడ్డాడు అని వివరిస్తున్నారు. కానీ నారదుడు మాత్రం క్రూరుడైనటువంటి కేసి అనే రాక్షసుని చూసి చిన్నపిల్లవాడైనటువంటి శ్రీకృష్ణునికి ఏమాపద కలుగును అని బాధపడ్డారట. అందుకనే జగదస్తమితం లోకం, అయ్యో ఈ కేసి అనే రాక్షసుడు గుర్రం రూపంలో వస్తున్నాడు, ఈ చిన్నపిల్లవాడిని ఏ విధంగా బాధ పెడతాడో, ఇంతటితో ఈ లోకం అంతమైపోతోంది అని బాధపడినటువంటి ఆ నారదుల వారి యొక్క బాధ లాంటిదిట మన ఆళ్వార్ల యొక్క బాధ. ఆ తర్వాత మధువై వాయార్ కులార్ కురవై పిణయింద కుకుం, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ 500,000 ఇళ్లలో ఉన్నటువంటి గోపక స్త్రీలతో రాసక్రీడ ఆడుతూ పాడుతూ గెంతులు చేసేటటువంటి ఆనందాన్ని తెలియజేస్తున్నారు. వెనుకన నప్పిన్న మరియు గోకులానంతటికీ ఉపరించినటువంటి సామర్థ్యం, అంటే అక్కడ పరాత్పరత్వాన్ని తెలియజేశారు. 500,000 ఇళ్లలో ఉన్నటువంటి గోప స్త్రీలతో ఆడుతూ పాడుతూ తిరుగుతూ గెంతులేసేటటువంటి ఆనందాన్ని మనకి ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. వెనుక నప్పిన్న మరియు గోపకులానంతటికీ ఉపకరించినటువంటి సామర్థ్యాన్ని తెలియజేశారు. ఇక్కడ గోప స్త్రీలకు ఉపకరించిన సామర్థ్యాన్ని తెలియజేస్తున్నారు. అంటే గోపికా స్త్రీలతో తాను ఒకనిగా కలిసిపోయేటటువంటి ఆ లీలా వైభవాన్ని అనుభవింపజేస్తున్నారు. అయితే ఇక్కడ సామర్థ్యంతో అవసరం ఏమున్నది, స్త్రీలే కదా అని అన్నట్లయితే, లోకంలో స్త్రీలు లేదా ప్రియురాలు తమ ప్రిని విషయంలో తన యొక్క సహజమైనటువంటి సిగ్గును, బిడియాన్ని, ప్రణయ రోషాన్ని ప్రదర్శిస్తూ తన ప్రియుడు తన దగ్గరికి తీసుకొనలేడా అనే ఆర్తితో ప్రియుని వైపు కన్నెత్తి అయినా చూడగాదు అని నిశ్చయాన్ని కలిగి ఉంటారట. అదేవిధంగా ఇక్కడ గోపస్త్రీలు కూడా స్వామి తన యొక్క
గోపస్త్రీల విషయంలో కూడా స్వామి తన యొక్క ప్రియమైన సరస సంభాషణలతో పొగడతలతో ముద్దు మురిపాలతో అందంతో వారిని లోబరుచుకొని మోహంలో పడవేసి వారిని భగ్నాభిమానులుగా మార్చి తన వైపు తిప్పుకొని వాణిలో ఒకనిగా ఉండేటట్లుగా తన సామర్థ్యాన్ని ప్రదర్శించారు అని ఆళ్వార్లు కీర్తించారు. ఇక్కడ ఇది కదా అసలైనటువంటి సామర్థ్యం అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కనుకనే మధుస్యందిని శిరోజ భామిని అని కీర్తింపబడినారు గోపికలు అని తెలియజేస్తారు మనకి. అంటే తేనెలు కారేటటువంటిది, నల్లనైనటువంటిది, పొడవైనటువంటిది, మృదువైనటువంటి, పరిమళం కలిగినటువంటి, అందమైన కేశపాశం కలిగినటువంటి గోపికలు శ్రీకృష్ణుని యందు ఆభిముఖ్యాన్ని కలిగి ఉంటారు అని మనకి ఇక్కడ ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. తన యొక్క వేణుగానం చేత శ్రీకృష్ణ పరమాత్మ గోపికల హృదయాలను కొల్లగొట్టి వారిని తన వైపుకి తిప్పుకునేటటువంటి సామర్థ్యం మనకి ఇక్కడ తెలియజేశారు. ఆ తరువాత అదు ఇదు వెదు ఎన్నలావ ఎన్ననయ్యున్ ఎన్ సైఘే వినేన్. మనకు తమిళ భాషలో అది ఇది అనేవి కాకుండా ఇంకొకటి ఏదో అనే విషయాన్ని తెలియజేయటానికి ఉతు అనేటటువంటి పదప్రయోగం మనం చూస్తూ ఉంటాం. అతు అంటే అది, ఇతు అంటే ఇది, మరి ఉతు అంటే ఈ రెండిటికి మధ్యస్థంగా ఉన్నది. అంటే మరి ఇంకా ఏదో అనేటటువంటి భావనకు ఉతు అనే పదాన్ని ప్రయోగిస్తారు అని. అంటే ఓ స్వామి, నీ చేష్టితములను ఏవైనా సరే, ఏనాటివైనా సరే, ఈనాటివైనా ఆనాటివైనా ఎప్పటివైనా సరే నన్ను బాధిస్తూనే ఉంటాయి అనే అర్థం వచ్చేటట్టుగా ఉతు అనే పదాన్ని ప్రయోగించారు ఆళ్వార్లు. అంటే స్వామి అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడగుట చేత దేశ కాలాదులతో సంబంధం లేకుండా, అవతారాదులతో సంబంధం లేకుండా ఆశ్రుతులను తన యొక్క కళ్యాణ గుణాలతోనూ, అనాశ్రుతులను అంటే విరోధులను తన యొక్క స్వామిత్వము అంటే తన యొక్క సామర్థ్యంతోనూ వారిని లొంగ తీసుకుని తన వైపుకి తిప్పుకుంటాడట. ఆ విషయాన్ని మనకి ఆళ్వార్లు ఈ పాసురంలో చక్కగా తెలియజేశారు. తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ అనేటటువంటి మహానుభావులు ఆరాయిరప్పటికి తిరువాయుమిటికి ఆరాయిరప్పటి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారట. వారు అది అంటే ఆనుకూల్యస్థ సంశ్లేషమని, ఇది అనగా విరోధి నిరసనము అని, ఉతు అనగా ఆశ్రిత రక్షణత్వం లేదా మధ్యస్థ రక్షణత్వం అని మూడు రకాలుగా వ్యాఖ్యానాన్ని మనకి అనుగ్రహించి ఉన్నారు. అంటే పైన తెలిపిన వాటిలో మొదటిది నప్పిన్న పిరాటి విషయంలోనూ, రెండవది రాక్షసుడైనటువంటి కేసి అను గుర్రం రూపంలో ఉన్నటువంటి వాణిని సంహరించిన విషయంలోనూ అంటే విరోధి నిరసనంలోనూ, ఇక మూడవది ఆశ్రితులైనటువంటి గోపికా స్త్రీలను రాసక్రీడలో తన వైపుకి తిప్పుకునేటటువంటి సామర్థ్య విషయంలోనూ మనకి వ్యాఖ్యానకారులు తెలియజేశారు. ఆ తర్వాత ముతువయ్య ముతల్వా ఉన్నాయి ఎన్ను తలైపేయవని. ముతువయ్య ముతల్వా అంటే జగత్తుడకు ప్రథమ కారణభూతుడు. అంటే మనకి శ్వేతాశ్వేతరోపనిషత్తు, శ్వేతాశ్వేతరోపనిషత్తు జగత్తునికి ప్రథమ కారణభూతుడు స్వామి. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై అనేటటువంటి శృతివాక్యం ద్వారాను జగతోస్య జగచ్చ సహ తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ ఏకమేవాద్వితీయం ఏకోహ వై నారాయణ ఆసీత్ న బ్రహ్మణేశాన ఏష సర్వభూతాంతరాత్మా అపహత పాప్మా దివ్యో దేవ ఏకో నారాయణ అని మొదలైనటువంటి శృతివాక్యాల ద్వారాను మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మమ యో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం అనేటటువంటి మొదలైనటువంటి భగవద్గీత వచనాల ద్వారాను, ఇంకను రామాయణ మహాభారతాదులలో తెలియజేయబడినటువంటి విషయాలు, అదేవిధంగా శ్రీ భీష్మ పితామహులు మహాభారతంలో విష్ణు సహస్రనామాల ద్వారా 108 నామాల ద్వారాను మరియు ఇతరములైనటువంటి శృతివాక్యాలలో జగత్సర్వం శరీరం తే స్థైర్యం తే వసుధాతలం మొదలైనటువంటి శృతివాక్యాల ద్వారా అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని కలిగినటువంటి
ఆ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా ఈ భూమి మీద పరిపూర్ణమైనటువంటి అవతారాన్ని కల్పింపజేసుకొని ఆశ్రిత రక్షణము, విరోధి నిరసనము, ధర్మ సంస్థాపనము మొదలైనటువంటి లోక కళ్యాణకరమైనటువంటి కార్యముల ద్వారా తన యొక్క సామర్థ్యాన్ని, తన యొక్క పరాత్పరత్వాన్ని తెలియజేస్తున్నారు అని అతు ఇతు ఉతు అనేటటువంటి మూడు పదముల ద్వారా మనకి నమ్మాళ్ళవార్లు ఈ రెండవ పాసురంలో చక్కగా మనకి తెలియజేశారు. అంటే భగవంతుని యొక్క అవతారాల ప్రధానమైనటువంటి ప్రయోజనము ఆశ్రిత రక్షణత్వం. అనాశ్రితులను అంటే విరోధులను తమ యందు వ్యతిరేకమైనటువంటి వారిని శిక్షించి తనను తన వైపు తిప్పుకుని, అనుకూలులను తన యొక్క ఆనుకూల్యాన్ని చూపించి వారిని రక్షించి, అదేవిధంగా ధర్మ సంస్థాపన కోసం ఈ లోకంలో అవతరిస్తాను అని తెలియజేసినట్టుగా ఆళ్వార్లు మనకి ఈ పాసురంలో చక్కగా తెలియజేశారు. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. மாயமாவினை வாய் பிளந்ததும் மதுவை வார் குழலார் குறவை பிணைந்த குழகும் அது இருவுது என்ன நாவன என்ன முதுவையமுதல்வாதையர் தலை பெய்வனே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்.